హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఆజ్ కి బాత్ ధరణి దొరలకు అనుకూలం అనాటి నిజాం నవాబు నుండి నేటి సామాన్య జనం దాకా అందరూ ఆరు అడుగుల నేల కోసం తపించిన వాళ్ళే మీ ప్రభుత్వం ఏర్పడ్డాక భూములు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నాయకుల అక్రమ సంపాదనతో లక్షల ఎకరాలు కబ్జాల గురై మీ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఇయాల సెంటు భూమి లక్షల్లో ధల పరుకుతోంది అదే అభివృద్ధి అంటే మీ మొహాలపై తూ అని ఉమ్మాలనిపిస్తుంది మధ్య తరగతి మానవుడు ఇయాల గుంట భూమి కొనుగోలు చేసే స్థితిలో లేడు ఇప్పటికీ పేదోడు బట్ట పొట్ట కోసమే ఇంకా జీవన్ మరణ పోరాటమే సాగిస్తున్నాడు ఈ బంగారు తెలంగాణలో అంటూ పెద్దపల్లి రాజన్న రాసిన ఆస్క చూస్తున్నాం అదేవిధంగా ప్రధాన వార్తగా బండిపూర్ టైగర్ రిజర్వ్ లో ప్రధాని ఇరవై కిలోమీటర్ల పాటు సఫారీలో ప్రయాణం స్మారక నాణ్యాన్ని విడుదల చేయనున్న మోడీ పులులపై నివేదిక విడుదల చేసిన ప్రధాని ఎలిఫెంట్ క్యాంపస్ లో ఏనుగులకు ఆహారం తినిపించిన మోడీ ది ఎలిఫెంట్ నటించిన లో నటించిన దంపతులకు మోడీ అభినందనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం కర్ణాటకలోని టైగర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రోజు ఉదయం సందర్శించారు ప్రాజెక్ట్ టైగర్ కు యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరవై కిలోమీటర్ల పాటు మోడీ సఫారీ వాహనంలో ప్రయాణించారనే వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా యాదాద్రికి పోటెత్తిన భక్త జనం వరుస సెలవులతో కడుతున్న భక్తులు తెల్లవారుజాము నుంచే జనాల తాకిడి స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు వరుస సెలవులు రావటం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలి వచ్చారనే వార్త ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా నేడే జేడిఎస్ రెండో జాబితా కాంగ్రెస్ నుంచి జేడిఎస్ లోకి వలసలు మరో బాంబు పిలిచిన కుమారస్వామి ఈసారి గెలుపు అన్న ధీమా మే పదిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే పదమూడున ఓట్ల లెక్కింపు మొదలనే వార్త ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా టిఎస్పీఎస్ పై సుప్రీం సహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు ప్రధాన కోచింగ్ సెంటర్ల వద్ద పబ్లిక్ హీరింగ్ నిర్వహించండి కేటీఆర్ ను భర్తనప్ చేసేదాకా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఉద్యమించాల్సిందే చిన్న తప్పు లేకుండా కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుందనే అంశాన్ని ప్రజల్లో ఎండగట్టండి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పిలుపునిచ్చిన బండి సంజయ్ అనే వార్త ఇక్కడ చూస్తున్నాం తొంభై కిలోమీటర్లకు పెరిగిన ఎంఎంటిఎస్ నెట్వర్క్ అన్ని రూట్లలో కలిపి రోజుకు లక్షన్నర మంది వెళ్లే అవకాశం ఇక అతి తక్కువ ఖర్చుతో శివారు ప్రాంతాలకు జర్నీ అనే మరో వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే విధంగా మరో ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తుంది గేమ్ ఇన్స్పెక్టర్ల వికృత క్రీడ నాణ్యత లేని స్పోర్ట్స్ జీతాలు తీసుకుంటూ కాసులకు బ్రాండెడ్ మెటీరియల్ సప్లైకి తిలోదకాలు క్రీడాకారుల భవితవ్యంతో ఆటలు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో పేరుకుపోయిన అవినీతి ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్పొరేటర్లు అవినీతి గేమ్ ఇన్స్పెక్టర్లపై చర్యలు చేపట్టాలి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ దృష్టి పెట్టాలంటున్న క్రీడాకారులనే వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విద్యార్థుల భవితవ్యానికి క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయి మానసిక పాటు శారీరక దృఢత్వం ఏర్పడి చురుగ్గా ఉండేలా క్రీడలు ఎంతో సహాయం చేస్తాయి క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి అవసరమైన అన్ని సౌకర్యాలు కృషి చేస్తున్నాయంటూ ఒక ప్రత్యేక కథనాన్ని చూస్తున్నాం అదేవిధంగా మరొక ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తుంది మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి ప్రైవేట్ వ్యక్తిని పిఏగా గా లావాదేవీలు సెటిల్మెంట్లు నన్ను చూసుకో నీకు నచ్చినట్లు కట్టుకో అవినీతి అధికారి ఓపెన్ ఆఫర్ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు మామూలు పై స్థాయి అధికారుల నోటీసులు బేఖాతర్ కోర్టు నోటీసులన్న డోంట్ కేర్ పరమావధిగా వక్ర మార్గంలో ధనార్జన అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అలాగే దేశంలో మొదటి టెర్రరిస్ట్ నాదురామ్ ఘాట్సే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ శ్రీరామ్ శోభాయాత్రలో ఘాట్సే ఫోటోలు ఎలా ప్రదర్శిస్తారు మేము బిన్ లాడెన్ హజారీ ఫోటోలు ప్రదర్శిస్తాం హైదరాబాద్ పోలీసులు జవాబు చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేసిన విషయాన్ని ఒక వార్తగా మనం ఇక్కడ డబ్బులు ఇస్తే సరే లేకపోతే కూల్ చేస్తామనే మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది రెవెన్యూ అధికారుల పనితీరుపై స్థానిక ప్రజల ఆరోపణలు సర్వే నెంబర్ మూడు వందల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టి వారం గడుస్తున్న చర్యలు శూన్యం రెండు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరిగి నెల గడుస్తోంది రెండు వందల నెంబర్ గల భూమిలో నిర్మాణం జరిగితే చుట్టం చూపుగా వెళ్లిన రెవెన్యూ అధికారులు అనే ఒక వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే దుకాణాల తొలగింపు రూరల్ మండలంలో అధికారుల ప్రతాపం అడ్డుకున్న సీపీఐ నాయకులనే మరో వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం అలాగే జిహెచ్ఎంసి ఎంటమాలజీ విభాగంలో మహా దోపిడీ అనే మరో ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తుంది దోమల పేరుతో అడ్డగోలు డీజిల్ దంద వైట్ కాలర్ లీడర్లకు లక్షల్లో మామూలు ఏసీబీ ద్వారా సస్పెండ్ అయిన అధికారుల లాలూచి తంతు అనే ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని హంగులతో వసతులు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇదే భావించిన కొందరు ప్రభుత్వ అధికారుల ముసుగులో ఉన్న కేటుగా చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ రోజుకు లక్షల్లో ప్రభుత్వ సొమ్మును తమ తమ జోబిల్లో నింపుకుంటున్నారని సామాజిక ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అలాగే పాఠశాలలో టాయిలెట్స్ భవనం ప్రారంభించేది ఎప్పుడు టాయిలెట్స్ భవనానికి ముహూర్తం వచ్చే గవర్నమెంట్ లోనే అవుతుందా రెండు సంవత్సరాలైన ఇక భవనం ప్రారంభించేది లేదేమో శిథిలావస్థలో పాత టాయిలెట్స్ కూలిపోయే ప్రమాదం ఉన్నా దాన్నే వాడుతున్న వైనం మరి అధికారులు చూసి చూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తారు అధికారులు ఈ కథనంపై ఎలా స్పందిస్తారో చూడాలి అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది ఆదాబ్ హైదరాబాద్ ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం